సిరీష్ గారే ఒక ప్రశ్న సంధించారు, ఇది మార్పా లేక భయమా అని. విజయ్ గారు ధన్యవాదాలు. సోదరు శిరీష గారికి, తులసిరెడ్డి గారికి పెద్దలు. ఈ సందర్భంగా ఒక మూడు అంశాలు చెప్తాను విజయ్ గారు. మొట్టమొదటగా మీకు ప్రత్యేకమైన అభినందనలు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎన్నికల మూడ్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోలాహలం దిశగానే అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ గురించి కానీ మాట్లాడుతున్న స్వరాలు కాస్త తగ్గినాయి. ఈ నేపథ్యంలో మీలాంటి వాళ్ళు తటస్థమైన మాలాంటి శక్తులకి ప్రాధాన్యత ఇచ్చి ఒక అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, రాను రాను అంటూనే చిన్నది రాములోని గుడికి వచ్చే చిన్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాను రాను అంటూనే ముందస్తు ఎన్నికలకి వస్తారు. ఆయనకి అబద్ధాలకు సర్వనామం. ఇప్పుడు నౌను ప్రణవం తెలుసు. అబద్ధానికి ప్రణవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. వెండి తెర మీద మీరు నవరస నటన సార్వభౌములను చూశాం. రాజకీయ వెండి తెర మీద కూడా ఈయన కూడా నవరస నట సార్వభౌముడే. పక్క ముఖ్యమంత్రి నటన నవరస నట సార్వభౌముడే. కేంద్రంలో ఉన్న మోడీ గారు సార్వభౌములే. ఈయన గారు కూడా అది ఎలా నమ్ముతారు సార్? కేవలం మొన్నటిదాకా తగ్గేదే లేదు అని చెప్పేసని సీనియర్ మంత్రుల్ని, సీనియర్ ఎమ్మెల్యేలని అపాయింట్మెంట్ ఇవ్వకుండా అగౌరవపరిచి బల్లాల దేవుడిలాగా పాదాక్రాంతం చేస్తే ఉంటే ఉండండి, పోతే పోండని కుక్కని వెళ్ళగొట్టిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున మానవ సంబంధాలు, ఒక కుటుంబం, రాజకీయం అంటే మానవ సంబంధాలు. నాకు ఆ మాట నుంచి చాలా ఆశ్చర్యం వేసింది విజయ్ గారు. మానవ సంబంధాలు అంటే ఒక కొంగజపంలాగా, మేకప్ తోలు గప్పుకున్న పుల్లిలాగా అనిపించింది. కొంగగోడు అంటుందంట, నేను అక్కడి నుంచి శాకాహారిగా మారిపోయాను కాబట్టి మీతో స్నావాసం చేస్తానని చేపల దగ్గరికి వెళ్ళి అంటుంది కొంగ. మనం ఆ కథలు విన్నాం. పులిగోడు అంటుంది మేకల దగ్గరికి వెళ్ళిపోయి, మీతోనే ఉంటాను నేను మిమ్మల్ని ఏమి వేటాడను అన్నాను. ఇది చూసామండి ఆంధ్ర రాష్ట్రంలో 4 ఏళ్ళుగా ఎంత విధ్వంస పరిపాలన చూసాం, ఎంత విధ్వంస పరిపాలన. 4 ఎమ్మెల్యేలు పార్టీ నుంచి పోతే, మొన్నటిదాకా నీ దగ్గర ఉన్నప్పుడేమో నీ ఎమ్మెల్యేలు, నీ నాయకులు మంచి వాళ్ళ, వెళ్ళగానే 10 కోట్లకి 20 కోట్లకు అమ్ముడు పోయిన దుర్మార్గుల. ఇదా నీ ఉండవలి శ్రీదేవి. శ్రీదేవి గారు నీ దగ్గర ఉన్నంతసేపేమో మంచి మనిష. ఆమె కాస్త ఆమె అయితే ఓటు వేయలేదంటుంది. ఓటు వేసి ఉంటే ఆమెని సోషల్ మీడియాలో ముక్కుపచ్చలారని బిడ్డల్ని, ఆమెల్ని సోషల్ మీడియాలో మీరు దుర్మార్గమైన పోస్టులు పెడతారా? వీళ్ళు మనుషుల రాక్షసుల. నిన్న కూడా రామోజీరావు గారి మీద విచారణ జరిగితే ఏం వేస్తారు? షాక్స్ టీవీలో ఆయన మంచం మీద పడుకున్న ఫోటోనేసి ఏంటి మీరు చేసిన ప్రచారం? ఏంటి మీ ప్రచారం? రామోజీరావు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా పరిపాలనలో భాగమైన వాడా? ఆయన ఒక వ్యాపారవేత్త, 60 సంవత్సరాలుగా ఒక వ్యాపార సామ్రాజ్యం. పిటిషనర్ల ఫిర్యాదులు నువ్వు, ఇది పగ కాదా? ఈ ఎన్నికల కోలాహలంలో వేర్ ఈజ్ ద పోలవరం మర్చిపోయారు, వేర్ ఈజ్ ద హోదా మర్చిపోయారు, వేర్ ఈజ్ ద అట్రాసిటీస్ మర్చిపోయారు, వేర్ ఈజ్ ద ఉపాధి? ఏది జాబ్ క్యాలెండర్? ఏది ఉపాధి? ఏది ఏంటి విజయ్ గారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు పనిగట్టుకొని రాజకీయ మూడులోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇంకా 7 కాలం ఉంది. ఏప్రిల్ 2 ఈ రాష్ట్రానికి 7 పరిపాలన అంటే ఒక ప్రభుత్వానికి, చాతనైన ప్రభుత్వానికి, చేవగలిగిన ప్రభుత్వానికి, చేయదగ్గ ప్రభుత్వానికి ఒక మంచి కాలం. కానీ ముఖ్యమంత్రి గారు ఏమి చేయట్లేదా? ఏమి చెయ్యడు కూడా విభేదాలే. ఇప్పుడు రేపు పొద్దున అమరావతిలో దాదాపు 40 మందికి తనవి కాని భూముల్ని వివాదంగా రేకెత్తించి బలవంతంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఉద్యమాలు చేయాలి అమరావతి రైతులు, మళ్ళీ ఉద్యమాలు చేయాలి. మొన్న 107 జీవో ఇస్తే న్యాయస్థానం కొట్టేసింది, మళ్ళీ 47 జీవో ఇచ్చావు. అమరావతి ప్రాంతంలో లేని వాళ్ళకి, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తామంటున్నాం. మేము పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటాన్ని మేమేం అభ్యంతరం పెట్టరు. అమరావతి రైతులు కూడా పెట్టరు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 5000 ఇళ్ళు నిర్మించాడు ఆ అమరావతిలోనే. అభ్యంతరం పెట్టలేదు అమరావతి రైతులు. మీరు సిఆర్డి అని కాలదండి, భూములు ఇచ్చిన రైతులకి కనీసం ప్లాట్లు కూడా ఇవ్వకుండా వాళ్ళ నిందల పాలు చేసి, రహదారుల పాలు చేసి, వాళ్ళ నానా యాగి చేసి, నేను చుట్టుపక్కల ప్రాంతాలకి 48 మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తానంటే ఏ రైతన్న ఎలా ఊకుంటాడు? అసలు ఆ భూములు పనికి రావని, ఆ భూములు ఏదో శ్మశానం అని,
అవి దుర్మార్గమైనవి అని, అవి చంద్రబాబు నాయుడు గారి భూములని ఎలా ఇస్తారు? రైతులు కోపం రాదా? దీన్ని అభ్యంతరం చేస్తే వాళ్ళు ఏమంటారు? చూసావా, రాజధాని రైతులు నిరుపేదలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంటారని ఒక ప్రచారం. నువ్వు మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నావు. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నప్పుడు మూడు రాజధానుల శిబిరం ఎందుకు అక్కడ నందిగం సురేష్ గారి ఆధ్వర్యంలో? మూడు రాజధానుల శిబిరం ఎందుకు? అరే రాష్ట్రంలో 11,600 గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామంలోనైనా మూడు రాజధానుల కోసం శిబిరం పెట్టారా ముఖ్యమంత్రి గారు? తాళాయిపాలెంలో ఎందుకు పెట్టారు? ఇప్పుడు మా మధ్య మా కొట్లాటలు కాదా? ఆ మూడు రాజధానుల శిబిరం వాళ్ళ మధ్య, అమరావతి శిబిరం వాళ్ళ మధ్య ఏంటి విజయ్ గారు? అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో వర్క్ షాప్ లో కాస్త మెమ్మెమ్మె బెబ్బెబ్బే అని చెప్పేసి చేతులు ఎట్టు కట్టుకొని మాట్లాడడం కూడా నేను నమ్మకూడదు. దిస్ ఇస్ ద క్రొకడైల్. ఇది క్రొకడైల్ అండి, ముసలి పరిపాలన. దీన్ని ఎవరు నమ్ముతారండి? మళ్ళీ 2019కి ముందు చెప్పిన మాటలు ఆయనే 19లో అంతే చెప్పాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, అందరం కలిసి ఉందాం, నేను మిమ్మల్ని చూసుకుంటావు. అసలు తన పార్టీలో ఉన్న చెల్లెలే తన పార్టీలో లేనప్పుడు, తన పార్టీకి సంబంధించిన అమ్మే తన పార్టీలో లేనప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? నేను అందుకని చెప్తున్నాం. అసలు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు లేదా రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలనలో ప్రజాస్వామిక బాధ్యులయ్యుండి తిరస్కరించాలి ముఖ్యమంత్రిని. అసలు పార్టీకి కండువాది శిశ్రయ్యాలండి. నాకు తెలిసి ఎంత దుర్మార్గం సార్, ఏముంది సార్ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోవడానికి? ఏముంది చెప్పండి. ఆయన చెప్తున్నాడు, నేను 2,00,000 కోట్ల రూపాయలు బట్టలు నొక్కి పంచాను అని. ఆ ఓకే, పంచావు, మరి ఎందుకు బట్టలు గడప గడపకి? ఎందుకని మళ్ళీ రిపేర్ చేస్తున్నావు? మళ్ళీ ఆయిల్ కొట్టిస్తా, గేరు మారుస్తా? ఎందుకు మార్చాలి గేరు? ఎందుకు మార్చాలి గేరు? నువ్వు రక్త మాంసాలు ఒడిసి జనం దగ్గర మద్యాన్ని అమ్మి ఇచ్చావు. నువ్వు రక్త మాంసాలు ఒడిసి మా ఇసుక ఉపాధిని అమ్మేసుకొని ఇచ్చావు. నువ్వు మీరు ఆర్టీసీ బస్ ఛార్జీల ద్వారా, పెట్రోల్ ఛార్జీల ద్వారా జనాన్ని బాధి, ఉపాధి లేకుండా, జీవితాలు లేకుండా. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, ఆయన పెడుతున్నారంట కదా జగనన్నతోనే సమాధానం. జగనన్న జగనన్నకు చెబుదాం సార్, జగనన్నకు చెబుదాం, 13 నుంచి జగనన్నకు చెబుదాం. నేను 3 ఏళ్ళు అడుగుతున్నా విజయ్ గారు జగనన్ననే. అయ్యా జగనన్న గారు, నీకే చెప్తున్నా, డాక్టర్ సుధాకర్ గారు ఎందుకు చనిపోయారు? చీరాల కిరణ్ బాబు ఎందుకు చంపబడ్డాడు? అబ్దుల్ సలాం ఎందుకు చనిపోయాడు? వజీరా ఎందుకు చనిపోయింది? డాక్టర్ అచ్చెన్న ఎందుకు చనిపోయాడు? శిరోముండనం ఎందుకు జరిగింది? 27 రకాల సంక్షేమ పథకాలు ఏమయ్యాయి? సప్లాన్ నిధులు ఏమయ్యాయి? దళిత బహుజన కులాల ఉపాధి అవకాశాలు ఏమయ్యాయి? నువ్వు చెప్తున్నా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ ఏమయ్యారు? అడుగుతున్నా, చెప్పండి జగన్ గారు. సత్తా ఉంటే, దమ్ముంటే వైకాపా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఒక్కడ సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది ఉన్న ఎస్సీ ఎస్టీలకి మీరు చేసిన ఒక ఉపాధి అవకాశం చూపించండి. కనీసం కేసీఆర్ లాగా ఇచ్చిన గొర్రె పిల్లలు చూపించండి. ఒక గొర్రె పిల్లలు చూపించండి మీరు బీసీలకు ఇచ్చింది. ఒక ఆదరణ పథకం చూపించండి. ఒక అమ్మ ఒక పండుగ కానుక చూపించండి. కనీసం సీఎం రిలీఫ్ ఫండ్లు రాష్ట్రంలో ఏ మూలనున్నా కూడా అభాగ్యులు సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు లేదంటే వాళ్ళకి జరిగిన అన్యాయాలకు పెట్టుకుంటా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చేశాడు. ఎక్కడా లేదు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఉంది చెప్పండి. కాబట్టి ముఖ్యమంత్రి గారు నవరస నటనా సార్వభౌములు. ఆయన మాటలు నీటి మీద మూటలు. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సమస్యలని పరిగణించాలి. ఎన్నికల మూడులోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లాడు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్నికల యుద్ధ రచనలోనే ఉన్నాయి. కానీ రాష్ట్రంలో చాలా అఘోరిస్తుంది. ఇంకా 7 ఏళ్ల సమయం ఉంది ఈ రాష్ట్రానికి. పరిపాలన పగ్గాలకి పట్టించుకునేవాడు లేడు. ముఖ్యమంత్రి ఎలాంటి దుర్మార్గమైన వైఖరిని